ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము సభాపర్వము శిశుపాలుని వృత్తాంతము భీష్ముడు భీమునితో భీమసేన ఈ శిశుపాలుని నువ్వు చంపకూడదు ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాక్షాత్కి పుట్టాడు పుట్టుకతోనే నాలుగు భుజాలతో నసుడి మీద కంటితో స్వరంతో పుట్టాడు తల్లిదండ్రులు ఆ బాలును చూసి కలత చెందారు అప్పుడు ఆ శరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడవుతాడు అని పలికింది అప్పటినుంచి ఆ బాలుని ఇంటికి ఎవరొచ్చినా చేతికి ఇవ్వసాగారు ఒకసారి బలరామకృష్ణులు బాలుని చూడటానికి వచ్చారు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తర్జమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి కృష్ణ నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు అని కోరింది అప్పుడు కృష్ణుడు ఇతడు నూరు తప్పులు చేసేదాకా సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలో హతమవుతాడు అని చెప్పాడు అప్పటికీ శిశుపాలుడికి బుద్ధి రాలేదు కృష్ణ ఈ ముసలిం భీష్ముడు పాండవులు నిన్ను సన్మానించటం నేను సహించలేను నాతో యుద్ధానికి సిద్ధం కా అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి మేము ప్రాగోష్ఠితపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగలబెట్టాడు భోజరాజులు రైవతాకృతి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు భూని భార్యను తన భార్యగా చేసుకున్నాడు నా అత్త సాత్వతి కోరిక ప్రకారము నూరు తప్పులు సహించాను ఇతడు నాకు పరమశత్రువు అయ్యాడు అన్నాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి నేను వివాహమాడదలిచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు ఇక శ్రీకృష్ణుడు సహించలేక తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరసు ఖండించాడు తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు శిశుపాలుని కుమారుని దేశానికి రాజుని చేశాడు శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తమైంది ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను గురువులను బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరచాడు ధర్మరాజు ఆజ్ఞ ప్రకారము భీమసేనుడు భీష్మ ధృతరాష్ట్రులను సాగనంపాడు అలాగే అర్జునుడు దృపదుని సాగనంపాడు నకులుడు శల్యుని శుభలుని సాగనంపారు సహదేవుడు ద్రోణకృప అశ్వద్ధాములను సాగనంపాడు శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు మయసభా విశేషాలు చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రపస్థంలో ఉన్నారు ఒకరోజు సుయోధనుడు ఒంటరిగా మైసభను చూడటానికి వెళ్ళాడు దాని అపూర్వమైన సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు దుర్యోధనుడు మైసభను చూసే సమయంలో అక్కడక్కడ భంగపడ్డారు తెరచిన ద్వారం మూసి ఉన్నట్లుగాను మూసిన ద్వారం తెరచినదిగాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు నీరులోని చోట ఉన్నదని నీరు ఉన్న చోట లేదని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనుడికి నూతన వస్త్రాలు ఇచ్చాడు కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషన్తో అస్తనికు బయలుదేరాడు మైసభా వైభవము పాండవుల వైభవము అతనిలో అసూయ అగ్నిజ్వాలలా రగిలించింది దుర్యోధనుడు అసూయతో రోజరాజుకు కృషించి పోసాగాడు శకుని ఇది గమనించి సుయోధన నీకేమైంది అని అడిగాడు దుర్యోధనుడు మామ మైసభ చూశావు కదా అంతటి మైసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కప్పాలు సమర్పించారు శ్రీకృష్ణుడు శిశుపాలని వధించిన రాజులు పొగిడారు కానీ ఏమని అడగలేదు పాండవుల ఐశ్వర్యము సహించరానిదిగా ఉంది అభిమానధనుడు దయాదుల వైభవాన్ని సహించగలడా అని దుఃఖించాడు శకుని సుయోధన ధృతరాష్ట్రుని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను అన్నాడు